చూడండి గాయస్, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బేసిక్ గా మనకి శివాజీ ఇన్స్టాన్స్ లో ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది కదా, ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ ఇన్సిడెంట్ యొక్క ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని యొక్క సిస్ ఐడిని వెంకట సర్వీస్నౌ ఇన్స్టాన్స్ లో స్టోర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంతే కదా, ఇప్పుడు శివాజీ ఇన్స్టాన్స్ లో ఉన్న దాన్ని కనెక్ట్ అవ్వాలి అంటే వాడి ఇన్స్టాన్స్ యొక్క ఇన్సిడెంట్ యొక్క సిస్ ఐడి ఉండాలి కదా. చూడండి, ఇప్పుడు వెంకట ఇన్స్టాన్స్ ఉంది, వెంకట ఇన్స్టాన్స్ లో ఇన్సిడెంట్ క్రియేట్ అవుతే శివాజీ ఇన్సిడెంట్ ఇన్స్టాన్స్ లో కూడా ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది, అవునా? అవుతుందా? అవును కదా. ఇప్పుడు నేనేం చేసే ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ స్క్రిప్టింగ్ లో ఎప్పుడైతే శివాజీ ఇన్స్టాన్స్ లో ఇన్సిడెంట్ క్రియేట్ అయిందో మనకు రెస్పాన్స్ బాడీలో రెస్పాన్స్ వస్తుంది, అవునా? సిస్ ఐడి నెంబరు మొత్తం డీటెయిల్స్, అవునా? ఆ వచ్చిన రెస్పాన్స్ నుంచి సిస్ ఐడిని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, అంటే శివాజీ ఇన్స్టాన్స్ ఏదైతే ఇన్బౌండ్ ఉందో అందులో ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుందో ఆ ఇన్సిడెంట్ యొక్క సిస్ ఐడిని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ సిస్ ఐడి ఉంటేనే కదా అందులో ఆ పర్టికులర్ రికార్డ్ని అప్డేట్ చేయగలము, లేకపోతే ఎలా అప్డేట్ చేస్తాం? అవును కదా. రిజల్ట్ ఆఫ్ అన్నాను ఇచ్చి చూస్తున్నా, చూడండి సేవ్. కుదిరితే రెస్పాన్స్ బాడీ కూడా పెట్టేద్దాం ఇక్కడ, అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది. జేసన్ యాడ్ ఇన్ఫోలో పెట్టేసేయండి జేసన్, ఏమొస్తుంది ఏంటో తెలుస్తుంది. యాడ్ ఇన్ఫో మెసేజ్ జేసన్. బేసిక్ గా ఏంటంటే కోడింగ్ అనేది మీకు అవసరం లేదనమాట ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. ఇంటర్వ్యూ పర్పస్ లో ఇన్సిడెంట్ సంబంధించిన కోడింగ్ ఏమి రాయమని ఏం చెప్పరు, ఏంటంటే కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీకు అర్థమైతే పట్టుకోండి కోడింగ్, ఇది ఇంటిగ్రేషన్స్ లో మాకు అర్థం అవ్వట్లేదు అంటే ఒక్కసారి మీరు కోడింగ్ ఒక్కసారి ప్రాక్టీస్ చేసి వదిలేసేయండి, కానీ ఇంటర్వ్యూ పర్పస్ కి థియరిటికల్ గా అయితే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకేనా? సేవ్. ఆబ్జెక్ట్ వచ్చింది, జేసన్ కాదు. స్పాన్స్ బాడీ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. చూడండి రెస్పాన్స్ బాడీ వచ్చింది, రెస్పాన్స్ బాడీలో డైరెక్ట్ గా రిజల్ట్ ఆఫ్ జీరో అట్లా ఏం లేదు కదా, డైరెక్ట్ గా రిజల్టే ఉంది. చూడండి ఒకసారి డైరెక్ట్ గా రిజల్ట్ ఇచ్చి చూద్దాం. చూడండి కోరిలేషన్ ఐడి కూడా జనరేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ సిస్ ఐడి ఉంది కదా, ఈ కోరిలేషన్ ఐడిలో సిస్ ఐడి ఉంది కదా, ఈ సిస్ ఐడి ఏంటంటే ఇప్పుడు శివాజీ ఇన్స్టాన్స్ లో ఇన్సిడెంట్ క్రియేట్ అయి ఉంటుంది కదా,
దాని యొక్క సిస్ ఐడి అన్నమాట. ఓకేనా? దాని యొక్క సిస్ ఐడి, ఆ ఇన్సిడెంట్ యొక్క సిస్ ఐడి అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ కోరిలేషన్ ఐడిని ఈ పోస్ట్ పుట్ మెథడ్ ఉంది కదా, అందులో యూజ్ చేసుకుంటాను. కరెంట్ డాట్ కోరిలేషన్ కంట్రోల్ సి, అప్డేట్ చేస్తున్నాం కదా. ఇక్కడ కరెంట్ డాట్ సిస్ ఐడి బదులు కరెంట్ డాట్ కోరిలేషన్ ఐడి పెట్టేసేయండి. సేవ్ చేస్తున్నా, చూడండి ఏమవుతుందో. ఇది శివాజీ ఇన్స్టెన్స్ ఇన్బౌండ్. ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఇన్సిడెంట్ ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రియేట్ చేసింది ఇది కదా 119. చూడండి ఇప్పుడు జస్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఒక్కటే పడిపోయింది. ఇందులో డిస్క్రిప్షన్, అసైన్మెంట్ గ్రూప్ అప్డేట్ చేస్తాను చూడండి. ఇక్కడ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ అక్కడ కూడా అప్డేట్ అవుతుంది చూడండి. అప్డేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రయారిటీ ఇచ్చిన ఉపయోగం లేకుండా పోయింది కదా, ఇంపాక్ట్ అర్జెన్సీ ఇవ్వకపోవడంతో అది రావడం లేదు. నెట్వర్క్ ఇస్తున్నాను చూడండి, అసైన్మెంట్ గ్రూప్ అసైన్ టు డేవిడ్ డాన్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి షార్ట్ డిస్క్రిప్షన్ వెల్కమ్ టు సర్వీస్ నౌ అని ఇస్తున్నాను. హాయ్ హలో అని ఇస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎంటీ టెక్స్ట్ టెస్ట్ ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను చూడండి, అప్డేట్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి ఇక్కడ సేవ్ చేశాను శివాజీ ఇన్స్టెన్స్ లో. చూడండి అప్డేట్ అయింది ఆటోమేటిక్ గా. ఇది శివాజీ ఇన్స్టెన్స్ నెంబర్ చూడండి పైన. అప్డేట్ అయిందా? అసైన్మెంట్ గ్రూప్ అసైన్ టు షార్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఓకేనా? ఇది అన్నమాట ఇలా అప్డేట్ చేయడం. డిలీట్ చేయడం మీకు ఇంకా తెలుసు అంతే కదా. ఇంకా అదే సిచ్యువేషన్, ఇంకా అంతే, ఇంకేం లేదు, అయిపోయింది. ఏమన్నా అర్థమైందా చదువు శివాజీ? ఏం అర్థం లేదు. ఎలా ఇప్పుడు ఇందాక చేసింది అర్థం లేదు. రికార్డింగ్ తీసుకున్నాం కదా స్క్రిప్టింగ్, అక్కడ నుంచి అర్థం అవ్వాలి. వెంకట్ సేమ్ అని కూడా అవునండి, మళ్ళీ ఒకసారి పెట్టుకుని వింటాను. ఒక్కసారి మీరు వీడియో ప్లే చేసుకొని వినండి, సరే చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఏం చేయలేదబ్బా నేను, ఇవి ఇవి వేరియబుల్స్ అక్కడ క్రియేట్ చేశాం కదా, ఇవి ఈ వేరియబుల్స్ అవునా? ఈ వేరియబుల్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, వర్క్ అవట్లా ఎర్రర్ వస్తుంది మనకి ఊక. ఓకేనా? నేనేం చేశాను అంటే ఆ వేరియబుల్స్ అన్ని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి ఇక్కడ నుంచి అటాచ్ చేస్తున్నా ఆ వేరియబుల్స్ అన్ని కూడా. ఓకేనా? ఈ జేసన్ నుంచి యాడ్ చేస్తున్న వేరియబుల్స్ చూడండి. మీరు దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. రెస్ట్ ఏపీ ఎక్స్ప్లోరర్ లోకి వెళ్తే ఇది జనరేట్ అయితే తెలుసు కదా ఆటోమేటిక్ గా, సెట్ రెస్పాన్స్ సెట్ రిక్వెస్ట్ బాడీలో. ఓకేనా? ఓకేనా? ఓకే అండి. ఆ కంటెంట్ ఏదైతే ఉందో తీసుకొచ్చుకొని కొంచెం డైనమిక్ గా చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఏమి ఇచ్చాను, టెస్ట్ అని ఇచ్చాను. ఇక్కడ కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఆర్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది అంటే అక్కడ ఏమి ఇచ్చాను, రెస్ట్ ఏపీ ఎక్స్ప్లోరర్ టెస్ట్ అని ఇచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టెస్ట్ ను రిమూవ్ చేసి అక్కడ రెండు ప్లస్ మధ్యలో ఇది యాడ్ చేసి ప్లస్ అటు సైడ్ ఒక డబల్ కొటేషన్ ఇటు సైడ్ ఒక కొటేషన్ పెట్టాను. ఓకేనా? అంతే అర్థమైందా? ఓకే అండి. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం లేదు. ఇప్పుడు మనకి రెస్పాన్స్ బాడీ వస్తుంది. ఇక్కడ రెస్పాన్స్ బాడీ, నేను ఆ రెస్పాన్స్ బాడీ ఎందులో ఉంది, జేసన్ ఆబ్జెక్ట్ లో ఉంది అవునా? ఆ జేసన్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం స్క్రిప్టింగ్ టూల్ వచ్చేసాం కదా, పార్స్ చేస్తాం కదా. పార్స్ చేసాము, జస్ట్ ఇక్కడ పార్స్ చేస్తున్నాం చూడండి. ఇది అవసరం లేదు, యాడ్ ఇన్ఫో మెసేజ్ రిమూవ్ చేస్తున్నాను. ఇంకా పార్స్ చేసాను, జస్ట్ ఆ వాల్యూని పార్స్ చేశాను ఇక్కడ జేసన్ లోకి. పార్స్ చేసి అందులో నుంచి మనము మామూలుగా మీరు స్క్రిప్టింగ్ టూల్ లో తెచ్చుకున్నారు కదా, ఏంటి పార్స్ చేసిన తర్వాత రిజల్ట్ డాట్ డిపార్ట్మెంట్ అని, రిజల్ట్ డాట్ కంపెనీ అని, అట్లానే సిస్ ఐడి పెట్టాను, రిజల్ట్ డాట్ సిస్ ఐడి. అర్థమైందా? ఇంకా మీరు స్క్రిప్టింగ్ క్లూలు ఎలా యూజ్ చేశారు అలానే అబ్బాయి, ఇది కూడా అర్థమైందండి. ఇంకా అంతే, ఇంకేం చేయలేదు మీకు డిఫికల్ట్ గా ఉండడానికి.
ఓకేనా? మీరు అట్లాగే ఇంపాక్ట్, అర్జెన్సీ, కాలర్ కూడా ట్రై చేయండి. ఆ మూడు కూడా పెట్టే ప్రయత్నం చేయండి ఇందులో. ఓకేనా? మీకు రిఫరెన్స్ కోసం ఈ కోడ్ కూడా పంపిస్తాను. రిఫరెన్స్ ఉంటుంది, ఉంచండి ఇది కోడ్. అక్క ఒక్క 5 మినిట్స్ అక్క, 7:40 కనెక్ట్ అవుదామా? నువ్వు కనెక్ట్ అయి ఉంటూ నేను కనెక్ట్ అవుతాను. ఇంకింతే అనమాట, ఇది రెస్ట్ అయిపోయి మామూలుగా ఇంటిగ్రేషన్స్ రెస్ట్ బేసిక్ అవద్దు. రేపు వచ్చేసి సోప్ చెప్పుకుందాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? అన్న బంగారాజు అన్న, నీకు అర్థమైందా? ఓకే అన్న, మరి ఉంటాగా, బాయ్ బాయ్. ఓకే, బాయ్ బాయ్.